నీకు అతని పేరు తెలుసన్నమాట. మరి ఇంతవరకు నాకెందుకు చెప్పలేదు? వెళ్ళు, వెళ్ళి ఆ వీరిని తీసుకునిరా. ఎమ్లీ చూడు, మనవి మనమే గెలుస్తుంది. వీర్, నేను ఒకటి ఎగరేనా? వద్దు చింటూ, ఒకసారి చెప్పానా వద్దని? ఇమ్లీ విమానం కింద పడిపోయింది. చెయ్యి కలుపు. బంటి దగా చేస్తున్నాడు. నా విమానాన్ని తన స్నేహితులు పడగొట్టేశారు. ఇప్పుడు నేను వాళ్ళ పని పడతాను. చిటికేసి విమానం నన్ను పెంబడిస్తోంది. నన్ను కాపాడండి సార్, మేడం, కాపాడండి. స్వింగ్ సూట్ ఆన్. స్వింగ్ సూట్ ఆన్. దయచేసి విద్యలు చెయ్యొద్దు, మనకే వచ్చే. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎన్ని సార్లు చెప్పాను ఇలాంటి విద్యలు చేయనే చేయకూడదని. నువ్వు ఇది ఎలా చేయగలిగా? చింటు, బంటి అంతా మర్చిపోయేలా మామూలుగా చేసే. పగడం పగడం ఆలం ఫాలం, నీ జ్ఞాపక శక్తి పోవాలి. ఇప్పుడు నువ్వు చూసిందంతా పూర్తిగా మర్చిపోవాలి. వీర్, మనం ఇక్కడేం చేస్తున్నాం? పోటీ వేరే మైదానంలో జరుగుతోంది కదా. ఇక నేను కూడా వెళ్ళిపోతున్నాను. నేను చేసిన పని నీకేది నచ్చదు కదా. బాయ్ బాయ్. భోజనం చెయ్యాలి, త్వరగా భోజనం పెట్టండి. కెప్టెన్, కెప్టెన్! ఈ డాంకీ విమానంలోకి ఎలా వచ్చింది? దీన్ని ఎవరు లోపలికి రానిచ్చారు? భోజనం కావాలి. చిట్టూ, ఈ విద్యలు చాలించు, త్వరగా. విమానం బయలుదేరేటప్పుడు మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? అరే, విమానంలోకి ఈ డాంకీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నలుగురు ఇంతకు ముందే విమానంలోకి ప్రవేశించారు. చిట్టూ, నేను చెప్తున్నాను, అంతా మామూలుగా చేసే, ఎప్పట్లాగా. ఇక వెళ్ళిపోదాం పద. రవ్వట్టు, మినపట్టు, ఉల్లిపాయ, పెసరట్టు, చూసింది మర్చిపోండి, లేకుంటే తడతావో తట్టు. వీరెక్కడున్నాడు? వీర్ తను ఇంట్లో ఉన్నాడు. ఎవరైనా కాపాడండి. ఖచ్చితంగా జింటూ కాడు, తను ఇంకొక ఆత్మ. జింటూ అగడం బగడం మాలం ఫాలం అని అంటాడు. ఇతనేదో రవ్వట్టు, మినప్పట్టు, ఉల్లిపాయ, పెసరట్టు అని అంటున్నాడు. పద, తను ఎవరనేది పరిశోధన చేసి తెలుసుకుందాం. అదేంటి? ఈ స్పై క్యామ్ అతన్ని వెంబడిస్తుంది. అతను ఎవరు, ఎందుకు వచ్చాడనేది కనిపెడుతుంది.
వీరు ఎక్కడ చిక్కుకున్నావు? నేను నీకోసమే వెతుక్కుంటూ వెళ్ళాను. క్షమించు జింటూ, నువ్వు చేసే ప్రతి పనిని కాదంటూనే ఉన్నాను, కానీ ఇవాళ్ళ నుంచి నేను అలా చెయ్యను. నువ్వు త్వరగా వెళ్ళి పడుకో, రేపు మనం ఒక పెద్ద హోటల్లో టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. అర్థమైందా? అక్కడ టిఫిన్ ఎంత బాగుంటుందంటే నీకు అక్కడి నుంచి లేచి రావాలనిపించదు. భలే నాయక, సంతోషంగా ఉంది. గుడ్ నైట్, ఉదయాన్నే కలుద్దాం. నేను కూడా వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ ఇమ్లీ. ఈ మెటల్ గ్లౌస్ మూలంగా అందరికి కరెంటు పాస్ చేస్తున్నాడు, కిరణాలని ప్రసరిస్తున్నాడు. అంతా ఈ గ్లౌస్ సాయంతోనే చేస్తున్నాడు. ఈ గ్లౌస్ ని ఇప్పుడే తీసి పడేస్తాను. నేను శక్తివంతుణ్ణి, నేను ఏమైనా చెయ్యగలను. ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్లే ప్రదేశంలో ప్రకృతి అందాలు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. నువ్వు స్పృహలోనే ఉన్నావా? నువ్వు స్పృహలో లేనట్టుగా యాక్టింగ్ చేయగలేనిది నేను చేయలేను అనుకున్నావా? ఏంటిది, హెలికాప్టర్లోని పవర్స్ అన్ని ఖర్చు అయిపోయాయి, జీరో పవర్ లో ఉంది. ప్రమాదం, ప్రమాదం. చింటూ, నీ విద్యలు చాలించు, త్వరగా. చెప్పండి తాతయ్య. వీర్, ప్రజానాయకులు వచ్చే టైం అయింది, చిప్పు దొరికిందా లేదా? చిప్పు ఎక్కడా కనిపించడం లేదు. వీర్, నీ ఎక్స్రే విషయాన్ని ఉపయోగించు, ఆ చిప్పు ఏ సామాన్ వెనకైనా ఉన్నట్టయితే నీకు కనిపిస్తుంది. అలాగే ఇమ్లీ, నేను ఆ పని చేద్దాం అనుకుంటున్నాను. ఆ చిప్పుని దంతాల లోపలే ఇరుక్కుంది, అక్కడికి ఎలా వెళ్ళింది? ఎవరికి తెలుసు, ఒకవేళ కేక్ తో పాటు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇప్పుడే బయటికి తీస్తాను చిటికేసి. నా విద్య నా నోటి లోపల ప్రభావాన్ని చూపించడం లేదు, ఇప్పుడు ఏం చేయను?
వీరు త్వరగా వెతుకు, ప్రజానాయకుడు గారి కారు వచ్చేస్తోంది. అంతా గేట్ దగ్గర నిలబడి ఉన్నారు. తాతయ్య, చిప్ దొరికిపోయింది. అది జింటూ దంతాలలో ఇరుక్కుపోయింది. తన విద్యతో దానిని బయటికి తీయలేకపోతున్నాడు. ఏదో ఒకటి చేసి ఆ చిప్ ను బయటికి తీయి. అప్పుడే ఆ పేల్చబోయే వ్యక్తి ఆచూకీ తెలుసుకోవచ్చు. చింటూ, నువ్వు మమ్మల్ని చిన్న వాళ్ళలో చేసి నోట్ లోపలికి పంపించేలా చెయ్యి. వెళ్ళి చెప్పు తీసుకొస్తావు. ఇప్పుడే చేస్తాను చిటికేసి. ఏయ్ జింటూ, మమ్మల్ని నమిలి పారేయకు. నాకు చాలా భయంగా ఉంది. వీర్, ఎంత కంపు కొడుతుంది ఏంటి అతను నోరు. జింటూ, నువ్వు అసలు బ్రష్ చేసుకోవా? నీ నోరు చాలా దుర్వాసన కొడుతుంది. అదిగో చిప్, ఆ దంతం లోపలుంది. జుట్టు దంతాలలో ఎన్ని క్రిములున్నాయో. తను అసలు బ్రష్ చేసుకోవడం లేదు, ఎప్పుడు తింటూనే ఉంటాడు. మిత్రులారా, అటు చూడండి, ఎవరో అపరిచితులు వచ్చారు. వాళ్ళని అంతం చెయ్యండి. ఇది మన సామ్రాజ్యం. ఇతనికి ఎంత ధైర్యమా? ఇప్పుడే తన అంత చూస్తాను. Ah!